అద్దేళ్లలో ఏళ్ల తరబడి అవస్థలు పడ్డ అక్క చెల్లెమ్మలకు లక్షల విలువైన స్థిరాస్తి ఉచితంగా సమకూరుతోంది. పేదలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలిచ్చి గృహాలకు కూడా నిర్మిస్తుండటంతో అద్దె ఇళ్ల కష్టాలకు శాశ్వతంగా తెరపడుతోంది. విలువైన ప్రాంతాల్లో కలల సౌధాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శరవేగంగా సాకారం చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగటువంటి రీతిలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వీటిలో 3 దశల్లో కలిపి 28 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. మొత్తం 17,000 జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించబోతున్నారు. ఇళ్ల నిర్మాణానికి దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఇవి కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాలైన మంచినీరు, డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ తో పాటు ఇతర సౌకర్యాల కోసం దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొదటి దశలో 15 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 170,000 ఇళ్లను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జగనన్న కాలనీల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ప్రభుత్వం 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తోంది. అలాగే దాదాపు 400 రూపాయలున్న సిమెంట్ బస్తాను 260 రూపాయలకే సరఫరా చేస్తోంది. అలాగే ఐరన్, స్టీల్ కూడా అందిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న మెటీరియల్ ను ఉపయోగించుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ డిసెంబర్ నాటికి 5 లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ కు 3 లక్షల ఇళ్లు చేరుకున్నాయి. 2024 మార్చి లోపు మొత్తం 28 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదరికాన్ని రూపుమాపటానికి గృహ నిర్మాణ పథకం ఓ సాధనంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారతనిస్తుందని తెలుస్తోంది. ఇది పేదల గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మహిళలే ఈ పథకం యొక్క ప్రాథమిక లబ్ధిదారులు. ఈ పథకం వల్ల మహిళ ఇంటి యజమానిగా మారటంతో వారి సామాజిక స్థితి మెరుగుపరుస్తుంది. అలాగే వారికి పేదరికం నుండి బయటపడేలా సహాయపడుతుంది. ఈ పథకం పేద కుటుంబాలకు మౌలిక సదుపాయాలను అందిస్తుంది.